ప్రతికూలమైన ఆలోచనలను ఎలా పోగొట్టుకోవాలి ఏ ఆలోచన్ీ ఇది నెగిటివ్ థాట్ అనుకోకండి అది ఆలోచన అంతే ఎవరు చెప్పారు మీకు అది ప్రతికూలమైందని అది ఒక ఆలోచనే మీరు అలా తయారు చేసుకుంటున్నారు మీకు అలాగే ఇష్టమేమో ఏమిటి సమస్య అది ఒక ఆలోచన మాత్రమే అని మీరు అర్థం చేసుకుంటే దానికి ఏ శక్తి ఉండదు అది నిజమని మీరు అనుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అది కేవలం ఒక ఆలోచనే కదా అది మీరే తయారు చేసుకున్నారనేది నిజం కాదా కదా దాని గురించి మీకు అనుమానాలున్నాయి ఎందుకంటే మీరు ఆలోచించడం లేదు ఆలోచనల విరోచనాలు మీకు అవును అది అలా జరుగుతూనే ఉంది ఆలోచన అనే పదానికి అర్థం ఏమిటంటే మీరు తెలిసి తెలిసి ఆలోచన అనే ప్రక్రియని చేస్తున్నారని అవునా కదా అవునా ఆలోచన అంటే మీరు ఎరుకతో ఆ పని చేస్తున్నారన్నమాట ఇప్పుడు ఇది మానసిక విరోచనాల స్థితిలో ఉంది ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది ఇప్పుడు అందులో పాజిటివ్ నెగిటివ్ ఏవి నెగిటివ్ ఏమిటంటే మనకు తెలియకుండా జరుగుతోంది అదే నెగిటివ్ ఆలోచిస్తున్న విషయం కాదు మీరు ఒక దయ్యం గురించి ఆలోచించారు అది చెడు ఆలోచన మీరు దేవుడి గురించి ఆలోచించారు అది అనుకూలమైన ఆలోచన అంటూ ఏమీ లేదు ఇప్పుడు జరుగుతున్న అతి ప్రతికూలమైన విషయం ఏమిటంటే అది మీ ఎరుక లేకుండా జరుగుతోంది అదే ప్రతికూలమైంది అంతేకాకుండా చాలామంది వాళ్ల ఉద్దేశంలో నెగిటివ్ థాట్స్ అనుకునేవి ఆపాలని ప్రయత్నిస్తూ నాశనమైపోయారు ఇంకా వాళ్లు వాటితో ఎన్నో రకాలుగా యుద్ధం చేసి గెలవాలనుకుంటారు వాటిని ముందు మీరే సృష్టించి ఆ తర్వాత వాటితోనే యుద్ధం చేస్తారు అది మీ ఆలోచన మీకు కావలసినప్పుడు అవి రావాలి వద్దంటే వెనక్కి వెళ్ళిపోవాలి అవునా మీరు దాన్ని అలా రానివ్వాలి వద్దంటే వెనక్కి పంపేయాలి కానీ ఇప్పుడు మీలోని దయ్యాలు ఎంత పెద్దవైపోయాయంటే మీరు వాటితోనే యుద్ధం చేయాలనుకుంటున్నారు మీరు గెలిచారో మీరు నిజంగా ఓడిపోయినట్టే ఎందుకంటే నిజంగా దాంతో మీరు యుద్ధం చేసి గెలిస్తే మీకు నిజంగా మతిపోయినట్టే కాబట్టి అనుకూలం ప్రతికూలం అంటూ ఆలోచనలేమీ ఉండవు అయితే అది తెలిసి చేసే ఆలోచన అయ్యుండాలి లేదా విరోచనాలయ్యుండాలి కాబట్టి దీన్ని ఎలా ఆపాలి అంటే ఒకవేళ మీకు డయేరియా వచ్చిందనుకుందాం ఒంటికొచ్చే విరోచనాలొస్తే అన్నిటికంటే ముందుగా ట్రీట్మెంట్ కంటే కూడా ముందు మనం చేసే పనేమిటి చెడు తిండి తినటం మానేయటం అవునా దేనివల్ల డయేరియా వచ్చింది ముందు చేయాల్సిన పని దేనివల్ల అది వచ్చిందో తినటం ఆపేయటం మీరు చేయాల్సిన మొదటి పని ఇదే ఇప్పుడు మీ చెడు ఆహారం ఇదే మీరు కాని దానితో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు ఇక మీరు ఆలోచనలు ఆపలేరు మీరు ఏం చేసినా సరే ఏ మంత్రమైనా చేసుకోండి ఏ దేవుణ్ణైనా తలుచుకోండి ఏదైనా చేసుకోండి మీరు కాని విషయాన్ని అది మీరే అని కనుక నమ్మితే మీ ఆలోచనలను మీరు ఆపలేరు